జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఆర్పి జయశ్రీ నిధి రుణాలలో 298,540 రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఇర్షాద్ మహిళా సంఘాలతో కలిసి గత నెల తాండూరు ఆర్డీఓతో పాటు మెప్మా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 23న విచారణ జరిపారు. అప్పట్లో మహిళా సంఘాలతో డిఎంసీ రవికుమార్, టీఎంసీ వెంకటేష్, శ్రీనిధి మేనేజర్లు విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా మరోసారి శుక్రవారం టీఎంసీ వెంకటేష్ విచారణ జరిపించారు. ఈ విచారణలో కూడా ఆర్పీ జయశ్రీ అవినీతికి పాల్పడినట్లు తెలిసిందేని తెలిపారు. మెప్మా విధులు సక్రమంగా నిర్వహించకుండా శ్రీనిధి రుణాలను దుర్వినియోగం చేసినట్లు వెల్లడింది అన్నారు. ఆమె స్వాహా నిధుల నుంచి కొంత మొత్తాన్ని రికవరీ చేయడం జరిగిందని, మిగతా డబ్బులను కూడా వచ్చే నవంబర్లోగా పూర్తి రికవరీ చేసి సంఘాలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్డీఓ ఇన్ఛార్జ్ కమిషన్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్పీ జయశ్రీని తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆమె స్థానంలో మరో ఆర్సీ హారికను ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మొత్తము సమైక్య విషయాలన్నీ చూడాలంటే ఇక్కడ ఈమె కూడా ఆర్పీనే, హారిక అనే ఆర్పీ. ఈమెను ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమిస్తున్నాం. త్వరలో మళ్ళీ ఆర్పీని కూడా కొత్త ఆర్పీని తీసుకోవడానికి ఇచ్చేస్తున్నాం. 35,000 రూపాయలు కట్టడం కూడా జరిగింది. కట్టినటువంటి ఓచరు కూడా మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ మార్చ్ ఎండింగ్ లోపు మొత్తము క్లియర్గా అడ్జస్ట్ చేసేస్తాము. ఎవరెవరి ఖాతా ఏందో క్లియర్గా అడ్జస్ట్ చేసి ఏప్రిల్ నుంచి ఇక మళ్ళీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. పక్క రాష్ట్రాల్లో సాధించిన విజయాలు, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అధికారం మళ్లీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి మోడీ బొమ్మకు పాలాభిషేకం చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి విజయావకాశాలు ఎక్కువని కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూకే ప్రసాద్, దమ్మపేట మండల ప్రెసిడెంట్ ద్వారా దారా నాగేశ్వరరావు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యకుడు గొట్టిపుల్ల శ్రీనివాసరావు, మండల మోర్చా అధ్యకుడు పసుపులేటి నాగరాజు, మండల యువ మోర్చా అధ్యకుడు పల్లపు వెంకటేశ్వరరావు, కార్యకర్తలు వాసం పోలయ్య, చిల్లక నరసింహారావు, పసుమర్తి వీరభద్రం, ఎస్కే బాజీ, గోపాల్, పొలిమేర నాగరాజు, కొలికిపోగు, ముసలయ్య, గూడ ముత్యాలరావు, నందనాయక్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొని కార్యక్రమానికి విజయవంతం చేశారు. 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు అసూరాపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ మరియు జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.